సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈ రోజు నేను ఒక ప్రత్యేకమైన దేవాలయాన్ని మీ అందరికీ చూపించబోతున్నానండి అది ఎక్కడుందంటే హైదరాబాద్ లోని హైటెక్ సిటీ దగ్గర కొండాపూర్ లో ఈ ఆలయం విశిష్టత ఏంటంటే అర్ధనారేశ్వర స్వామి ఆలయం మనం వేల మీద లెక్క పెట్టచ్చు ఈ ఆలయాలు వాటిల్లో ఒకటి హైదరాబాద్ లో కొలుగుతూ ఉంది ఒక పుణ్య అమ్మ కలలోకి వచ్చి ఈ ఆలయాన్ని నిర్మించమని కోరడంతో వాళ్ళు ఎవరి దగ్గర కూడా ఎటువంటి డొనేషన్స్ కానీ ఫండ్స్ కానీ తీసుకోకుండా విరాళాలు సేకరించకుండా వాళ్ళంతటి వాళ్ళుగా ఈ ఆలయాన్ని నిర్మించారు ప్రస్తుతం ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తోంది ఈ అర్ధనారీశ్వర ఆలయం మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మనం ఆలయంలోకి వెళ్ళిపోయి ఆ స్వామిని మొక్కి వచ్చేద్దాం వర్ధనారేశ్వర ఆలయానికి వచ్చానండి అయితే ఎంత ప్రశాంతంగా అనిపిస్తోందంటే నిజంగా మనసుకి చాలా సంతోషంగా ఒకలాంటి ఆనందం అనమాట పాజిటివ్ వైబ్రేషన్స్ అంటాం కదా ఆలయంలో అడుగు పెట్టగానే అది ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరూ కూడా ఫీల్ అవుతాము అయితే ఆలయ ప్రాంగణంలో ఏమేమి ఉన్నాయి ఈ ఆలయ విశిష్టత ఏంటి ప్రతిదీ కూడా మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటిగా ఇక్కడ పెద్దమ్మ తల్లి కొలువుతీ ఉన్నారు పెద్దమ్మ తల్లితోనే ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణం మొదలైందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు మనకి వివరించారు తల్లికి ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అమ్మ కాపాడమ్మని వేడుకుంటూ మనం ఆలయంలోకి పెద్దమ్మ తల్లి ఉన్నారు ఇక్కడ ఒక వేప చెట్టు కూడా పెట్టారు మొదట్లోనే ఉన్నారు అమ్మ తర్వాత ఈ వేప చెట్టుకి సాధారణంగా మనం అంతా కూడా కోరిన కోరికలు ఏదైనా కోరిక తీర్చుకోవడానికి ముడుపులు కట్టుకుంటాం కదా అది కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది మనకి అయితే ఆలయ ప్రాకార నిర్మాణం ఇంకా జరుగుతూ ఉందండి ఇక్కడ గోపురం అనేది కడుతూ ఉన్నారు మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఇంకా ఆలయంలో మనం విశేషంగా చెప్పుకోవాల్సింది ధ్వజస్తంభం గురించి ముందుగా ఇక్కడేమో హేమలాంబ రేణుకా ఎల్లమ్మ తల్లి ఉన్నారు చిన్నమ్మ అని పిలుచుకుంటామంట ఇక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది నేను పూజారి గారిని అడిగిన మొదటి ప్రశ్న ఇదేనండి ప్రతి ఆలయంలో మనం ఒక ధ్వజస్తంభాన్ని చూస్తాం కానీ విశేషంగా ఇక్కడ ఆలయంలో రెండు స్తంభాలు ఉన్నాయి ఒకటి రేణుకా ఎల్లమ్మ తల్లి చిన్నమ్మ తల్లిది ఇంకొకటి అర్ధనారీశ్వర స్వామివారిది అయితే ఇది ఏ కసిలతో నిర్మించినటువంటి ధ్వజస్తంభం అని స్వామివారు చెప్తా ఉన్నారు ఒక్కసారి అమ్మని కూడా దర్శించుకుందాం అమ్మవారి దర్శనానికి ముందు ఇక్కడ నాగేంద్రస్వామి కొలువు తీరి ఉన్నారు ఉన్నారు అయితే ఇందాక ఆలయ ప్రధాన అర్చకులతో మాట్లాడినప్పుడు ఆలయంలో ఏదైనా చెడు జరగబోతోంది ఇక్కడ పరిసరాల్లో ఏదైనా ఇబ్బంది కలగబోతోంది అన్న ఆలోచన వచ్చినప్పుడు నాగేంద్ర స్వామి వారు రూపంలో వచ్చి ఇక్కడ తచ్చాడుతూ ఇక్కడ నడియాడుతూ ఉంటారని ఆయన వచ్చారు అంటే ఏదో జరగబోతుందనే ఒక సంకేతమని ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నారు దాన్ని బట్టి ఇక్కడ మిగతా పూజలు ఎటువంటి అపచారం జరగకుండా ఉండటానికి పూజలు మొద మొదలెంట్ చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు అమ్మని దర్శించుకుందాం పదండి శ్రీ హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి చిన్నమ్మగా పిలుస్తామని చెప్తూ ఉన్నారు ముందుగా అమ్మని దర్శించుకున్న తరువాత అర్ధనారీశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు భక్తులంతా सबुत्रों ध्वमाया दोपड़ार गोप्रों बोसी के बारे सिरांग्रेश्या जय प्रकाश जय प्रकाश सांग्रेश्या कुटुंबा जबान से ग्रह कुटुंबा नाम देहा सबान अवस्या सबुत्रों सबुत्री काया विजया अवया आयु हो आरोग्या ऐश्वर्या अभ्रजर्द्धम दर्मा कावा मोक्षा आनंदा पंचविद फलपुरुषार्थ सिद्ध्यर्थम धन कनक वस्तू वाहनादी संपत्त्यर्थ भक्ती ज्ञान वैराग्य सिद्ध्यर्थम दृष्टीदोष निवारणार्थ शत्रुपीडा परिहाराध मानसिक प्रशांतता अनुकूल्यता सिद्ध्यर्थम रवानस्य वृत्ती उद्योग व्यापार दरिद्राभिवृद्ध्यर्थम

గురుగారు అమ్మవారి యొక్క విశిష్టత ఏంటండి ఇక్కడ అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటంటే అమ్మవారికి ప్రతి మంగళవారం అభిషేకం ఉంటుంది ప్రాతకాలాన్ని ఉదయం పూట అమ్మవారికి ఐదు ఐదున్నర ప్రాంతమున అభిషేక కార్యక్రమాన్ని చేపడతాం అలాగే అభిషేకం అనంతరం అలంకరణ ఉదయం ఏడు ఏడున్నర ఎనిమిది గంటల వరకు అభిషేకము అలంకరణ ప్రాతకాల పూజ అనేది పూర్తవుతుంది ఇప్పుడు హేమలంబ రేణుక ఎల్లమ్మ తల్లి అంటాం కదా చిన్నమ్మ అన్న పేరు ఎలా వచ్చింది ఆమెకు చిన్నమ్మ చిన్నమ్మ అనే పేరును దేవాలయ ధర్మకర్త గారు పేరు పెట్టడం జరిగింది అమ్మవారికి ఆ విధంగా అమ్మవారిని చిన్నమ్మ అని పిలుచుకోవడం జరుగుతుంది సంతోషం అండి చిన్నమ్మని దర్శనం చేసుకున్నాం కదా నెక్స్ట్ మనం అర్ధనారీశ్వర స్వామి ఆలయంలోకి వెళ్దాము వెళ్లే ముందు ధ్వజస్తంభాన్ని ఒక్కసారి చూసి దండం పెట్టుకొని తరువాత మనం అర్ధనారీశ్వర స్వామి ఆలయ విశిష్టతను చూద్దాం రండి ఇది అర్ధనారీశ్వర స్వామి ధ్వజస్తంభము మనం ఇక్కడ చూసుకు చూస్తే కనుక శివుని యొక్క మూడో కన్ను దీని మీద చెక్కటం జరిగింది ఇది కూడా ఏకశిలతో నిర్మించబడింది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది స్వామివారి ముందు ఏకశిలతో ధ్వజస్తంభం నిర్మాణం చేయటం జరిగింది తర్వాత ఆలయ గోపురం మీద కూడా మనం ఒకసారి చూసుకుంటే త్రిశూలం డమరుకం శక్తి ఒకవైపున నంది స్వామివారి వాహనం అనేటువంటి నంది అమ్మకి ప్రతీకగా సింహాన్ని అక్కడ ఉంచటం జరుగుతా ఉంది తర్వాత లోపలికి వెళ్దాం స్వామివారిని ఒకసారి చూద్దాం మనం ఏ శివాలయానికి వెళ్ళినా ముందు ఆయన వాహనమైనటువంటి నందితో మాట్లాడి నందితో నందిని దర్శించుకున్న తర్వాతే స్వామివారి దర్శనం సో నందిని ఒకసారి దర్శించుకొని లోపలికి వెళ్దాం కానీ ఈ ఆలయంలో చూసుకుంటే ప్రతి అడుగు ప్రతి అణువు చాలా ప్రత్యేకంగా కనిపిస్తా ఉన్నాయి పైన మనం చూసుకుంటే కనుక శ్రీచక్రం చాలా తక్కువగా చూస్తాము శ్రీచక్రాన్ని అమర్చారు పైన మనకి అలానే కింద చూసుకుంటే పాదాలు అయ్యవారి పాదం అమ్మవారి పాదం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది క్లియర్ గా చూస్తే అయ్యవారి పాదం కొంచెం పెద్దదిగాను అమ్మవారి పాదం కొంచెం చిన్నదిగాను నిర్మించడం జరిగింది దీని కింద కూడా శ్రీచక్రం అమర్చారట పైన శ్రీచక్రం అలానే కింద కూడా శ్రీచక్రం పైన ఇక్కడ అయ్యవారి పాదం ఇక్కడ అమ్మవారి పాదం పైన శ్రీ చక్రం యొక్క నీడ కింద పడుతుందని చెప్పేసి ఆలయ ప్రధాన అర్చకులు చెప్తా ఉన్నారు అలానే స్వామిని అర్ధనారీశ్వర స్వామిని గనక మనము దర్శిస్తే ఒకవైపు అయ్యవారు మరోవైపు అమ్మవారు చాలా స్పష్టంగా ఒక స్త్రీమూర్తి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి అలంకరణ ఉంటుందో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అమ్మకి ముక్కెర చెవుకి దుద్దులు లాంటివి ఒకవి తర్వాత అమ్మవారికి మంగళసూత్రం అలాగే అయ్యవారికి వచ్చేసరికి ఆభరణాలు చేతులు త్రిశూలం అయ్యవారికి అమ్మవారికి ఏమో చేతులు కమలాన్ని ఏర్పరిచి చూసిన కొద్ది అంటే మనల్ని చూస్తున్నారా మన వైపే చూస్తున్నారా అన్నట్లుగా చాలా ప్రశాంత వదనంతో ఉన్నారు అమ్మయ్య కలిపి అర్ధనారీశ్వర స్వామిగా ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మనకి ఎలాంటి కష్టాలు ఉన్నా ఎలాంటి బాధలు ఉన్నా మనశ్శాంతి లేకపోయినా ఆలయాన్ని దర్శించి ఒక తొమ్మిది సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కనుక తప్పగా కోరిన కోరికలు నెరవేరుతాయని కూడా చెప్తా ఉన్నాయి ఈ ఆలయంలో కడుగు పెట్టిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా విశేషంగా కనిపిస్తూ ఉన్నాయి ద్వారాలు చూసుకుంటే శివ పార్వతుల కలయిక వారి వివాహం వారిద్దరూ ఉన్నటువంటి నటరాజస్వామి ఇట్లా ప్రతి ఆ ద్వారం మొత్తం కూడా వివిధ భంగిమల్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇక మూల విరాట్ని కనుక మనం చూసుకుంటే అర్ధనారీశ్వర రూపంలో శివపార్వతులు ఇద్దరు కూడా మనకి దర్శనమిస్తూ ఉన్నారు ఒకవైపు అయ్యవారు మరోవైపు అమ్మవారు అమ్మవారి రూపాన్ని చాలా స్పష్టంగా చేయటం జరిగింది అమ్మకి ముక్కెర అలాగే చెవుకి మెడలో మంగళసూత్ర ధారణ చాలా క్లియర్గా ఒక స్త్రీమూతి రూపం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి చూపించటం జరిగింది మరోవైపు స్వామివారు అయ్యేవారు మన ఇద్దరం ఒకటే ఈ సృష్టికి నువ్వు నేను కలిస్తేనే ఈ సృష్టి అనేది మనకి ఈ అర్ధనారీశ్వర స్వామి దర్శనం చేసుకున్న అర్ధనారీశ్వర స్వామిని చూసినా కూడా అర్థమవుతుంది స్వామివారికి ఒక చేతులు త్రిశూలం అమ్మకేమో మరో చేతిలో కమలం అలానే ప్రతిదీ కూడా ప్రతి అణువణువు కూడా అర్ధనారీశ్వరులు అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా ఇక్కడ చూస్తే తెలిసిపోతూ ఉంది అర్థమవుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా తప్పక దర్శించుకోవాల్సిన ఆలయాల్లో ఈ అర్ధనారీశ్వర స్వామి ఆలయం ఒకటి ఏదైనా కోరిన కోరికలు తీర్చుకోవాలన్నా వాటికి ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు కానీ కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా స్వామివారిని దర్శించి ఒక తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా ఆ స్వామి అనుగ్రహం లభిస్తుందని మనం కోరిన కోరికలు తీరుస్తాడని ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు తెలియచేస్తా ఉన్నారు నమస్కారం గురుగారు ఈ అర్ధనారేశ్వర ఆలయం అసలు అమ్మని అయ్యని చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదేమో అనిపిస్తా ఉంది గురువుగారు అసలు ఏంటి ఆలయం యొక్క విశిష్టత ఏంటి చాలా చోట్ల శివ శక్తి అని మనం అనుకుంటాం ఇద్దరు కలిసి ఉంటే అవును చాలా దేవాలయాల్లో శివుడు అమ్మవారు శివలింగం అమ్మవారు అంటూ ఉంటారు ఎలాగంటే ప్రతి ఒక్క దేవాలయంలో కూడా శివుడు పక్కన ఒక గర్భాలయం అమ్మవారు అనమాట అవునండి శివుడికి భార్య కాబట్టి శివుడి యొక్క గర్భాలయంకి ఎడమ వైపుగా అమ్మవారు ఉంటుంది అనమాట ఆ రకంగా శివుడికి అభిషేకం అయిన తర్వాత తదుపరి అమ్మవారి కుంకుమ పూజ చేస్తూ ఉంటారు అనమాట ప్రతి ఒక్క దేవాలయంలో కూడా అలాగే జరుగుతూ ఉంది చాలా వరకు కూడా శివశక్తి కలిసిన దేవాలయాలు లేవు కాబట్టి అర్ధనారీశ్వరైనటువంటి ఉద్దేశంతో శివలింగానికి ఒక భాగంలో విభూది ఒక భాగంలో గంధం లేదా ఒక భాగంలో గంధం ఒక భాగంలో కుంకుమ రాసి ఒక బిల్వపత్రం పెట్టి దానికి మూడు బొట్లు పెడతారు అనమాట శివుడు అమ్మవారు భావించి పూజ చేస్తూ ఉంటాం అనమాట అదే రకంగా ప్రతి ఒక్క దేవాలయాల్లో కూడా ఇప్పుడు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఒకే గర్భాలయంలో ఉంటారు ముగ్గురు కూడా అదే రకంగా సీతారామచంద్ర గుర్తి అదే దేవాలయంలో రాముల పక్కనే సీతాదేవి ఉంటూ ఉంటుంది అన్నమాట ఎక్కడో కూడా వీళ్ళకి విడివిడిగా పూజ జరగబడదండి కలిపి జరుపుతారనమాట రాధాకృష్ణ ఉన్నారు అది కూడా అలాగే ఉంటుంది కానీ ఎక్కడా కూడా వ్యాప్తంగా ఎక్కడా కూడా శివుణ్ణి అమ్మవారిని కలిసి పూజించేటువంటిది ఎక్కడా లేదనమాట అదే రకంగా మా దేవాలయంలో వాళ్ళు అమ్మవారి సంకల్పంతో ప్రతి చోట కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనించి తెలుసుకొని అందరికల్ వెతికి వెతికి ఏం చేయాలి ఒక మంచి దేవాలయం కట్టాలనే ఉద్దేశంతో వాళ్ళకి అమ్మవారి ఒక రూపంలో ఒక ఆశ్రయం ఇచ్చి అధన ఈశ్వరుడు అంటే శివ శక్తి ఇద్దరిని కల్పించి పూజించేటువంటి దేవాలయం కట్టాలి అనేటువంటి ఆలోచన విధానాన్ని అమ్మవారు గుడి యజమానికి యజమాని కనిపించడం జరిగిందండి అదే రకంగా చాలా వరకు కూడా సరే అయితే ఆ శివల ఆ విగ్రహం శిల ఎక్కడ ఏంటి ఎవరు తయారు చేస్తారనే విషయం కోసం కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నారు తర్వాత అది కూడా అమ్మవారి రూపంలో వచ్చి చెప్పడం జరిగింది అదే రకంగా స్వామివారిని ఏకశిల గురువు గారి ఏకశిల అండి ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రతి చోటు కూడా పూర్వకాలంలో దేవాలయాల్లో పూర్వరాజులు చోర్రాజుల కాలంలో అప్పుడు హిందూ కొన్ని మత ప్రచారాలు గొడవలు అవుతున్నప్పుడు కొంతమంది దాడులు చేసి శివలింగాల్ని దాడి చేయడం ధ్వంసం చేస్తూ ఉండేవారు అనమాట ఆ ధ్వంసంలో పగిలిపోతూ ఉండేవి పగిలిపోయిన వాటిని అప్పట్లో ఏం చెప్పేవారంటే అమ్మవారు అయ్యవారు అని చెప్పేవారు అన్నమాట ఆ రకంగా చాలా వరకు అర్ధనారేశ్వరులు అని చెప్పేవారు కొన్ని అంటే శివ శివీ శివు యొక్క సిమెంట్ తో కానివ్వండి వాడతో కట్టుకుంటూ కూడా దానికి ఒక వస్త్రం కట్టి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి గురువు గారు ఇక్కడ ద్వారపాలకులుగా నాకు అమ్మ మన పెద్దమ్మ తల్లి ఉన్నట్లుగా తెలుస్తా ఉంది అక్కడ ముందే ఈ దేవాలయానికి ప్రథమం పెద్దమ్మ తల్లి అండి ఆహా ఆవిడ యొక్క నిర్మాణం తోటి ఆవిడ యొక్క ఆశీస్సులతో మా గుడి యజమానురాళి కాని యజమాని కానివ్వండి ప్రతి ఒక్క దారి కూడా జరుగుతూ గృహం జరుగుతుందన్నమాట తర్వాత రేణుకాయలమ్మ హేమలంబ రేణుకల్లమ్మ హేమలంబ హేమలంబ రేణుకలమ్మ ఆవిడని మా దేవాలయంలో చిన్నమ్మ అని అంటూ ఉంటారన్నమాట చిన్నమ్మ చాలా ఇదిగా మహిమగా చూస్తూ ఉంటారు తర్వాత ప్రతి ఆలయంలో మనము ఒక ధ్వజ స్తంభాన్ని చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఈ ఆలయంలోకి లోపలికి రాగానే ఫస్ట్ కనిపించింది రెండు ధ్వజ స్తంభాలు అదే విశేషం అదే విశేషం అండి హేమలాంబ రేణుకెళ్ళమ్మ దేవాలయంతో ఆపేద్దామ నిర్మాణం అనుకునేటువంటి విషయంలో అమ్మవారి ప్రతిష్ట జరిగింది ద్వయత్సమం కూడా ప్రతిష్టాపన జరిగింది తదుపరి ఆయనకి అమ్మవారి సంకల్పంతో మా యజమాను గారికి యజమాని వాళ్ళ గారికి కూడా అర్దనారీశ్వర దేవాలయం కట్టాలి అది ఏకశిల రూపంలో చెయ్యాలి అమ్మవారి సంకల్పం తీసుకుని అదే రకంగా శివ శక్తుల్ని తీసుకుని దానికి తగ్గట్టుగానే మన తెలంగాణ ఎక్కడే కూడా లేని విధంగా ఏకశిరా ధ్వజస్తంభం అండి ఆ రకంగా రెండో ధ్వజస్తంభం అమ్మ అయ్యా అమ్మవారు అయ్యవారు కలిసి ఉండేటువంటి దేవాలయం కాబట్టి దానికి ఎదురుగుండా ద్వయస్తంభాన్ని విశిష్టంగా నిర్మాణం చేయబడింది అనమాట గురుగారు ఇప్పుడు అర్ధనారీశ్వర స్వామి వారిని దర్శించుకుంటే ఎలాంటి శుభాలు కలుగుతాయండి మన ఈ శివశక్తి అర్ధనారీ స్వామి వారిని దర్శించుకుంటే వివాహం కాని వాళ్ళకి వివాహానికి సంతానం లేని వారికి సంతానం కొరకు వ్యాపార నష్టాలు కానివ్వండి అంటే ఒక మనిషికి జీవితంలో పుట్టినప్పటి నుంచి కాలం చేసేంత వరకు కూడా ఏవేవైతే ఇబ్బందులుగా ఉంటూ ముందుకు వెళ్ళలేకపోతాడో ఆ యొక్క ప్రతి ఒక్క కార్యం కూడా ఖచ్చితంగా నెరవేరుతుందండి ఆ యొక్క ఆశీస్సుడు ఇచ్చేటువంటి స్వామి శివశక్తి అన్నమాట ఏకశిలా రూపంలో ఉన్న స్వామివారు కాబట్టి ఎవరికి ఎటువంటి బాధలున్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి గురుగారు ఆలయంలో స్వామివారికి ఏ సందర్భాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు ప్రతి సోమవారం పొద్దున స్వామివారికి ఐదు గంటలకు అభిషేకం ఉంటుందండి అభిషేకం అయిపోయిన తర్వాత తదుపరి ఏడు గంటల ముప్పై నిమిషాలకి స్వామివారి ఉత్సవమూర్తులు అనమాట శివపార్త విగ్రహాన్ని బయట పెడతాం అనమాట చాలా మంది భక్తులు కొంచెం అభిషేకం చేసుకుందామని వస్తూ ఉంటారు వాళ్ళకి కొంచెం వచ్చి అభిషేకానికి తీసుకుని దారి లేక ఇబ్బంది పడుతూ ఉండేసరికి ఆ ఉత్సవమూర్తం మేము స్వయంగా బయట పెట్టి అభిషేకాలు చేస్తూ ఉంటాం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు భక్తులు ఎవరు వచ్చినా కూడా పాలు కానివ్వండి పెరుగు వివిధ రకాలు ఏమి తెచ్చుకున్నా కూడా వాళ్ళు స్వయంగా అభిషేకం చేయిస్తారు అన్నమాట ఆ అభిషేకం కూడా మేము శివశివృక్తులు ఇద్దరు ఉన్నారండి ఎవరు అమ్మవారు అయ్యవారు ఉన్నారనమాట అభిషేకం కదా అని చెప్పేసి అయ్యవారిని ఒక్కరిని తీసుకుని బయట పెట్టమండి ఏకశిలా రూపంలో వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి అదే రకంగా ఇక్కడ ఏ కార్యక్రమం చెప్పినా సరే ఇద్దరు బయటకు వస్తారన్నమాట ఆ రకంగా చేస్తూ ఉంటాం అదే రకంగా ప్రతి సోమవారం సాయంత్రం రుద్ర నమ్మకం జమకం పారాయణం ఉంటుందండి తదుపరి మంగళవారం నాడు ఉదయం ఐదు గంటలకు హేమలాంబారేణుకెలమ్మవారికి అభిషేకం ఉంటుంది తదుపరి ఆ రోజు సాయంత్రం ఆరు గంట ముప్పై నిమిషాలకు కుంకుమాసులు ఉంటాయండి మంగళవారం పూట శ్రీదేవి కటికమాన సూత్ర పారాయణ ఉంటుంది తర్వాత నీరాజ మంత్ర పుష్పాలు ఉంటాయి ప్రసాద వితరణ ఉంటుంది తదుపరి ప్రతి శుక్రవారం నాడు కూడా ఉదయం శక్తికి అభిషేకం ఉంటుంది అన్నమాట శక్తికి సోమవారం నాడు శివ శుక్రవారం నాడు శక్తి అనమాట అభిషేకం ఉంటుంది ఎవరైనా సరే ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా అనుకున్న పనులు మనశ్శాంతి మనషది లేకపోయినా చెప్పుకోలేని కొంచెం బాధ చాలా మందికి ఉంటూ ఉంటే అది మనం అన్ని కూడా చెప్పలేం కాబట్టి ఎవరైనా సరే ఈ దేవాలయానికి వచ్చి చుట్టూ కూడా తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకుని మనసు ఏదైనా కోరికను తలుచుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి చాలా సంతోషం గురువు గారు ఆలయం గురించి ఆలయ విశిష్టత గురించి చాలా క్లుప్తంగా సెలవిచ్చారు చాలా సంతోషం ఇంకా ఆలయంలో చాలా అండి తప్పకుండా గురుగారు నమస్తే నిజంగా ఆలయం చుట్టూ తిరుగుతుంటే అనిపిస్తోంది ఆ ఈ ప్రతిమని చూస్తుంటే చూడండి మన ఇద్దరం ఇద్దరం మనుషుల ఇద్దరమైనా కూడా మనము ఒక్కటే అనే అనే విషయం మనకి ఈ ప్రతిమను చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తోంది కింద చూడండి ఎంత బాగా రాశారు ఆమె పట్టు అతని విడుపు ఇద్దరూ కలిస్తేనే ఈ జగం ఓం శ్రీ శివశక్తి బా ఎంత అద్భుతమైన విషయం అండి నిజమే కదా ఇద్దరు కలిస్తేనే కదా ఈ సృష్టి ముందుకు వెళ్దాం తర్వాత ఆమె సగం ఆయన సగం ఇద్దరు కలిస్తేనే ఈ జగం బా ఆమె సగం ఆయన సగం ఇద్దరు కలిస్తేనే ఈ జగం ఓం శ్రీ శివశక్తి ఆలయం చుట్టూ కూడా ఇలా శివ పార్వతులకు సంబంధించిన వివిధ ప్రతిమల్ని పెట్టి వారికి సంబంధించిన ఒక విషయాన్ని చాలా స్పష్టంగా రాయటం జరిగింది ఆలయానికి మనకు వెనుక భాగంలో ఉన్నామండి ఆయన సగం ఆమె సగం ఇద్దరూ కలిస్తేనే ఈ జగం ఓం శ్రీ శివశక్తి ఇక్కడ చూడండి ఎంత జీవిత సత్యాలు ఉన్నాయంటే అతను పుట్టుక లేనివాడు ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం అతను పుట్టుక లేనివాడు ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం నిజమే కదండి ఇద్దరూ కలిస్తేనే ఈ జగం ఓం శ్రీ శివశక్తి అతను శివం ఆమె శక్తి ఇద్దరూ కలిస్తేనే ఈ జగం ఓం శ్రీ శివశక్తి అతను శివం ఆమె శక్తి అందుకే శివశక్తి ఇద్దరూ కలిస్తేనే ఈ జగం మనతో పాటు ఆలయ నిర్మాణకర్తలు ఉన్నారు అసలు ఆలయ నిర్మాణం ఎలా జరిగింది వీళ్ళకి ఈ ఆలోచన ఎట్లా ఉంది వారిని అడిగి తెలుసు మాధవి గారు నమస్తే అండి నమస్తే అండి ఎంత అద్భుతంగా ఉందంటే ఆలయం అర్ధనారీశ్వర స్వామి ఆలయం బహుశా మనం ఎక్కడా చూడమేమో మన హైదరాబాద్ లో ఉండటం మా అదృష్టమేమో అనుకుంటున్నాను అసలు ఎలా వచ్చిందండి ఈ ఆలోచన అర్ధనారీశ్వర స్వామి అనే ఆలోచన అసలు మీకు ఎలా వచ్చింది నేను ఆలోచన గురించి మా జర్నీ గురించి చెప్తాను కానీ ఫస్ట్ దానికన్నా ముందు మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుణ్ణి చూసిన తర్వాత మీకు కలిగిన అనుభూతి ఏంది అనేది తెలిస్తే దాన్ని బట్టి నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అంటే స్వామిని చూసిన తర్వాత ఇంకా ఏమి తెలియట్లేదు అనమాట అలా నుంచుని పోయి అలా ఆయన్ని చూస్తూనే ఆ స్వామిని చూస్తూనే ఉండాలనిపిస్తోంది తర్వాత ఎక్కడికో మారుమూల ప్రాంతంలో మనం పురాతన ఆలయాలను చూస్తాం కదా ఆ సిటీకి మధ్యలో ఉంది మన ఆలయం అర్ధనాథ స్వామి లోపలికి వచ్చిన దగ్గర నుంచి నాకు నేను మా యూనిట్ తో కూడా అదే చెప్తూ ఉన్నానండి మనం ఏదో పురాతన ఆలయానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న స్వామి ఆలయాలకి వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో అదే అనుభూతి కలిగిందండి ఒకలాంటి ప్రశాంతత పాజిటివ్ వైబ్రేషన్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుడి గురించి చెప్పాలంటే ఇదేదో మేము కావాలని ఎక్కడ లేదని చేసింది మాత్రం కాదు ఇది మాకు స్వయంగా అమ్మవారే ఆదేశం ఇచ్చిన కార్యము మేము కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ ఇట్లా మూఢనమ్మకాలతోటి ఉండేవాళ్ళం అయితే కాదు మేమిద్దరము కానీ అమ్మవారు పెద్దమ్మ తల్లి రూపంలో మాకు స్వయంగా అంటే మన సృష్టికి మూలమేదో అది ఈ సృష్టికి తెలియాలి మన మనుషులందరికీ తెలియాలి మన సోర్స్ ఏంది అసలు మన ఇంట్లో మనకి పేరెంట్స్ ఎట్లనో ఈ యూనివర్స్ కి వాళ్ళే అమ్మ నాన్న ఈ నిజాన్ని అందరికీ తెలియడం కోసమే అమ్మవారు మమ్మల్ని చూస్ చేసుకున్నారని మాకు అనిపించింది వీ హ్యావ్ గోన్ త్రూ చాలా లాంగ్ జర్నీ చేసినాం దీనిలో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ జర్నీ చేసినాము ఆ టూ ఇయర్స్ జర్నీలో చాలా థింగ్స్ రియలైజ్ అయ్యి సైంటిఫిక్గా మా ఇద్దరికి అది నిజమని అనిపించినప్పుడే దాన్ని తీసుకొని ఈ గుడిని నిర్మించడం జరిగింది నమస్తే అమ్మ మేము ముందుగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ కార్యం ఏమైనా ఏ టెంపుల్ ఇక్కడ కడతానా ఎప్పటి నుంచి కూడా అనుకోలే యాక్చువల్లీ నేను అసలు మా ఇద్దరికి భక్తి కూడా సగతా చాలా తక్కువ సో మమ్మల్ని ఈ కార్యం అమ్మవారు ఎంచుకోవడం మా అదృష్టం అని మేము ఫీల్ అవుతున్నాం ఎందు గురించి అంటే కొంతమంది కొంత కొన్నింటికి వరకు మేము వస్తారని అనుకుంటారు అంటే మా మా జన్మ ఈ నిర్ణయానికి నిర్మాణం కోసం అని చెప్పి వాళ్ళిద్దరిని కలిపి పూజించాలనే దానికోసం అని చెప్పి మేము మేము భావిస్తూ ఈ పని చేస్తున్నాం సో దీంట్లో కూడా మీరు ఒకసారి గమనించండి శివ పార్వతులను ఎక్కడ కూడా కలిపి పూజించరు అవునండి ఇప్పుడు ఈవెన్ మీరు శివాలయంకి శివాలయంకెళ్లినా శివాలయ వెళ్ళినా మీరు అక్కడ శివయ్యకి ఒక్కరికి పూజ జరుగుతుంది అమ్మవారికి జరిగిన అక్కడ పక్కన జరుగుతుంది సో ఇక్కడ ఇద్దరికి కలిపి ఎక్కడ పూజ జరగలేదు సో ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళిద్దరిని ఎక్కడ కలిపి పూజించలేదు ఫస్ట్ టైం ఇక్కడ వాళ్ళిద్దరినీ కలిపి పూజిస్తూ ఉంటాం సో ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మీకు అమ్మ నాన్న ఉన్నారు నాకు అమ్మ నాన్న ఉన్నారు తనకు అమ్మ నాన్న ప్రతి ఒక్కరికి అమ్మ నాన్న మరి ఈ సృష్టికి అమ్మ నాన్న ఎవరు వాళ్ళిద్దరే వాళ్ళిద్దరే ఆది దంపతులు స్త్రీ అండ్ శక్తి సో మేము మాకు మేము తెలిసిన విషయం ఏంటంటే ఆ రూపాన్ని మీరు కరెక్ట్ గా గమనించారని చెప్పారు కదా అర్ధ భాగంలో ఏమో శివాయి శివాయి ఉంటాడు అర్ధ భాగంలో అమ్మవారు ఉంటది సో ఆ రూపం అనేది మీలో ఉంటది నాలో ఉంటది తనలో ఉంటది ప్రతి ఒక్క మనిషి ఎవరైతే మనిషి రూపంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషికి ఆ రూపం ఉంటుంది ఎలా ఉంటది మీరు చెప్పాలా మనలో దాగి ఉంటుందండి ఆ రూపం మనలో ఉంటుంది ఫేస్ కలర్ లేకపోయినా కానీ ఆ బాడీ స్ట్రక్చర్ మనలో ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పండి సో మీరు మిడిల్ నుంచి డివైడ్ చేసుకోండి రైట్ హ్యాండ్ సైడ్ కొంచెం స్ట్రాంగ్ ఉంటారు మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొంచెం వీక్ ఉంటారు ఇజెస్ ప్రకారంగా కూడా తక్కువ ఉంటుంది ప్రతి మనిషిలో అదే నిదర్శనం ఇది శివయ్య భాగం ఇది అమ్మవారి భాగం సో సో మనకు ఏదైతే అమ్మ శక్తి విషయం ఉంటుందో ఆ రూపం అనేది మనలో ఉంటది అదే నిదర్శనం ఈ సృష్టికి వాళ్ళే అమ్మ నాన్న అని చెప్పడానికి అదొకటే అర్థం మేము చెప్పగలుగుతాం మీకు అమ్మవారు కళలోకి వచ్చి ఇలాంటి నిర్మాణం చేయమని చెప్పినప్పుడు మరి ఆ విగ్రహ రూపకల్పన కావచ్చు ఆలయ ధ్వజస్తంభం కావచ్చు ప్రతిదీ కూడా ఒక యూనిక్ గా అంటే ప్రత్యేకంగా కనిపిస్తా ఉంది ఈ ఆలోచన ఎలా వచ్చినాయి అండి సో ఒకటి విషయం అమ్మా ఇక్కడ ఏ పురోహితులు పండితులు చెప్పిన ముహూర్తాలతో అయితే జరిగే ప్రతిదీ మాకు అమ్మవారే చెప్తుంది అంటే ఈ డిజైన్స్ ఈ ఇదంతా చేయించడం మాత్రం మొత్తం కంప్లీట్ గా తనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డిజైన్ అయినా సరే ఏది ఎక్కడ ఎక్కడ పెట్టాలి ఏం సంగతి అనేది ప్రతి ఇంచు ఇంచులో తను చెప్పిన తనను ఫాలో అయితే వెళ్ళిపోతాం మీకు ఎట్లా అండి అమ్మవారు కళలో చెప్తా ఉన్నారా ఇట్లా చేయమని మీకు ఎలా వచ్చిన ఆలోచన కళలో వచ్చి చెప్పడం అనేది ఏమీ లేదండి అమ్మవారు వాక్కుతో మాత్రం మాకు కార్యం చెప్పండ్రు అది మాకు ఈ కార్యం చెప్పే ముందు కూడా మా ఇద్దరికి ఫిఫ్టీ ఫోర్ డేస్ టైం ఇచ్చింది ఈ కార్యం చేయాలంటే ఇది మహా సృష్టి కార్యము దీన్ని మీరు చెయ్యాలంటే మీ శరీరంతో ఉన్న బంధాలు మీ లైఫ్ ఏదైతే ఉందో అదంతా పక్కన పెట్టి ఎందుకంటే ఇది సృష్టిలో మహా అద్భుతమైన శక్తివంతమైన కార్యం అవును ఒక్కరిని పూజించడమే ఎంతో గొప్ప అలాంటిది రెండు అద్భుత శక్తుల్ని ఒక్క దగ్గర పెట్టి పూజించడం అనేది చాలా గొప్ప విశేషమైనది అది చెయ్యాలంటే ముందు మాలో కోరికలు ఇవన్నీ కూడా మాకు ఉండకూడదు అనేది అమ్మవారు మాకు ఇచ్చిన ఫస్ట్ సంకల్పం అమ్మవారు మాకు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఫిఫ్టీ ఫోర్ డేస్ టైం ఇచ్చిండ్రు ఈ విగ్రహాన్ని మేము చేపించడానికే మాకు ఇచ్చిన టైం అనుమతించారండి ఈ ఫస్ట్ ఈ ప్రాసెస్ చేసే ముందు చాలా చోట్ల తిరిగిన బండి అంటే ఒక వన్ వీక్ ఫిఫ్టీ ఫోర్ డేస్ లో ఆల్మోస్ట్ మాకు ఒక వన్ వీక్ అయిపోయింది ఇక్కడ హైదరాబాద్ లో సర్వ్ చేయడంలో మాకు రూపం తెలియదు ఎట్లా చేయాలి ఆలోచన ఏమీ తెలియదు అసలు కానీ తనకి మాత్రము లింగం పెట్టాలని ఉండే మేము ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ లో చిన్నమ్మ రేణుకాయలమ్మ తల్లి దేవాలయం నిర్మించినాము తనకేంటంటే ప్లేస్ ఖాళీగా ఉంది కదా లింగం పెడదాం ఇక్కడ అని చెప్పి అని అనుకున్నారు అనుకొని మేమిద్దరము సరే చేద్దాము అని దానికోసమే మేము ఆ ప్రాసెస్ లోనే ఉండే లింగం చేపించాలనే లో ఆల్ ఆఫ్ సడన్ గా మా ఇద్దరికి లింగం కాదు ఎందుకో తెలియని ఆ క్షణంలో కలిగిన ఆలోచన ఒక్కరిని కాదు ఇద్దరిని కలిపి పూజించాలనే ఆలోచన మా ఇద్దరికి కలిగింది ఆ క్షణమే మేము డిసైడ్ అయ్యి అమ్మని అనుమతి అడిగినాం అంటే అమ్మ ఇట్లా అంటే ఇదే మీరు మీ జన్మ కారణమే ఇది అని చెప్పి అన్న తర్వాత మాకు కొంచెం టైం ఇచ్చిండ్రు ఫిఫ్టీ ఫోర్ డేస్ ఆ జర్నీలో మేము ఇక్కడ హైదరాబాద్లో ఎంత సర్చ్ చేసినా కూడా అది పాజిబుల్ కాలేదు సో దీ కార్యం స్టార్ట్ చేయాలంటే దీనికి మూలమైన ఒక ప్లేస్ ఉంది తిర్చనగూడే తమిళనాడులో అక్కడ అర్ధనాదేశ్వరుల టెంపుల్ ఉంది కానీ అది నిరూపం ఆ నవ విష పదార్థాలతో నవ పాషాణాలు అంటే విష పదార్థాలు వాటితో తయారు చేసిన అర్ధనాదేశ్వరుల రూపం మనకి బృంగి మహర్షి తయారు చేసి ఉంచు అనమాట అది మనకి తిరుచనగూడేలో ఉంది మెనీ ప్లేసెస్ లో ఉందండి లేదని నేను అంటలేను అర్ధనాదేశ్వర టెంపుల్ అనే పేరు పెట్టి వాళ్ళు ఇద్దరిని పూజించిండ్రే గాని లింగం ముందు వెనక అమ్మవారికి అండ్ ఆ లింగానికి అలంకరణ త్ర్యంబకేశ్వర్ లో ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ ఒక్క శిలలో ఇద్దరి రూపం ఇక్కడ కూడా లేదు అంటే ఈ రకంగా ఒకే రాయిలో అంటే ఇప్పుడు మనం ఉన్నాం చూడండి ఆ ఒక మొగ ఒక ఆడ అనేది రెండు శరీరాలు వేరుగా ఉంటాయి కానీ ఒక ఆడ శరీరం ఒక మొగ శరీరం అనేది ఇట్స్ చాలా మనము చూడలేము ఒక శివ శక్తిలో తప్ప మనిషిగా మనం ఎవరిని చూడలేము వేరే దేవుడు రూపాలను కూడా అట్లా ఇంతవరకు చూడలేదు మనం ఆ తర్వాత మేము తిరుచన్గూడే వెళ్ళినాము తిరుచన్గూడేలో మాకు తమిళ రాదు వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ హిస్ నేమ్ ఇస్ రాజ్ కుమార్ ఐ హ్యావ్ టు మెన్షన్ హిస్ నేమ్ ఎందుకు అని అంటే తను కూడా ఇందులో ఒక పార్ట్ మాకు జస్ట్ ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల ఈ జర్నీలో తనను కూడా మేము యాడ్ చేసుకున్నాము టు జస్ట్ మాకు కన్వే చేయడానికి ఎందుకంటే మేము వెళ్ళేది తమిళనాడు కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము తిరుచనగూడెలో ఆ పురోహితులతో మాట్లాడి వాళ్ళకి క్లియర్ గా చెప్పినాం మమ్మల్ని స్వయంగా అమ్మవారే పంపించారు ఎందుకంటే బిఫోర్ వి ఈవెన్ వీ డోంట్ నో అట్లాంటి టెంపుల్ ఒకటి ఉంది ఆ ఊరు అనేది మాకు తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత పంతులతో చెప్పినాం చాలా అద్భుతమైన అండి అందులో స్వయంగా అమ్మవారే మీకు చెప్పిన అని అంటే ఏదో ఒక మూలం ఉండే ఉంటుంది అని చెప్పి వాళ్ళు మాకు గుడలో ఆ దేవుడి గురించి అర్ధనాదేశ్వరుల తత్వం గురించి వాళ్ళంటే ఏంటి ఏంది అనేది క్లియర్గా చెప్పిన అండ్ బిఫోర్ దట్ మేము హిమాలయాస్కి వెళ్ళాము అక్కడికి కూడా అమ్మవారే పంపించారు మమ్మల్ని మేము వెళ్ళింది ఒక పని కోసము కానీ అక్కడ తెలుసుకున్నది శివశక్తి గురించి అక్కడ ఒక మారుమూల ప్లేస్లో ఒక లింగం ఉంటుంది ఆ లింగం అనేది అది విచ్చుకపోయి అందులోంచి ఇద్దరి రూపం బయటకొచ్చి ఉంది అర్ధనాథేశ్వరులుగా శివశక్తిది అప్పుడు మాకు అర్థమైంది అక్కడి నుంచి తిర్చెన్గూడే తిరుచెన్గూడె నుంచి మేము చేయాల్సిన కార్యము వాళ్ళకు ఒక రూపాన్ని ఇవ్వాలి లైక్ ఎట్లా ఒక తల్లి ఒక బిడ్డకి జన్మని ఎట్లా ఇస్తుందో మేము కూడా ఇక్కడ ఈ రూపానికి జన్మనిచ్చినట్టే ఇక్కడ ఆ తర్వాత మేము చాలా విషయాలు తెలుసుకున్నాము తెలుసుకున్న తర్వాత అవి స్టార్టెడ్ విగ్రహాన్ని ఆర్డర్ చేయడానికి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత సో మెనీ ప్లేసెస్ తిరిగినాం ఆ రోజంతా తిరిగినాం ఒక టెన్ ప్లేసెస్ కోయంబత్తూరులో కొన్ని ప్లేసెస్ తిరిగినాం అప్పటికే ఇక్కడ ఒక వన్ వీక్ అయిపోయింది అక్కడ పోయిన తర్వాత యాక్చువల్లీ ఏంటంటే మాకు అమ్మవారు చెప్పిందంటే ఆ టెంపుల్ నుంచే మేము మొదలు పెట్టాలి విగ్రహాలు సర్చింగ్ కోసం అండి సో మీకు ఇచ్చిన యాభై నాలుగు రోజులలో మాకు ఆల్రెడీ టెన్ డేస్ అక్కడనే అయిపోయింది సో అక్కడ అడిగిన తర్వాత వేరే టెంపుల్ వేరే అక్కడ విగ్రహాలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే యాక్చువల్లీ వాళ్ళ దగ్గర రూపం లేదు అంటే వాళ్ళ దగ్గర అచ్చులు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజెస్ ఉంటాయి కదా ఇంట్లో చేయాలి అసలు ఫస్ట్ టైం సార్ ఇక్కడ ఇంతవరకు చూడలేదు మాకు మాకు టైం మాత్రం త్రీ మంత్స్ కావాలి ఒకరు సిక్స్ మంత్స్ అడిగారు ఇంకోరు వన్ ఇయర్ అడిగారు ఆ చేయడానికి సో మాకు ఆ టైం లేదు సో మాకు టెన్షన్ టెన్షన్ అప్పటికి ఇంకా గుడికి పోయి దాని తర్వాత సర్చ్ చేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ మాకు అమ్మవారు చెప్పడం మీరు ఒక్కటే ప్లేస్ ఉంది అది ఈవినింగ్ వరకు మీరు రీచ్ అయితే మీరు అక్కడ రీచ్గలుగుతారు లేకపోతే లేదు అని చెప్పేది సో అక్కడి నుంచి మొదలుపెట్టి మేము మా చెన్నై పక్కనే మహాబలిపురం అని ఉంటుంది ఆ మహాబలిపురంలో ఈవినింగ్ సిక్స్ ఫైవ్ థర్టీ ఏమైంది మాకు అక్కడ రీచ్ పొద్దున్న పొద్దున కోయంబత్తూర్ నుంచి బయలుదేరితే ఈవినింగ్ అక్కడికి పోవడానికి వన్ ఈవినింగ్ అయింది వెళ్తే వెళ్తున్నా ఎంట్రన్స్లో ఒక షాప్ మాకు కనపడ్డది ఇంకెక్కడికి పోలేదు మేము అమ్మ చెప్పినట్టు అక్కడికి పోతే పని అవుతుంది అని చెప్పింది అక్కడ రీచ్ అయినాం ఎంట్రన్స్ లో ఒక షాప్ ఆ షాప్ అతని దగ్గర పోయి స్టార్టింగ్ లో అన్ని మాట్లాడినాము అతను చేస్తాను ఒప్పేసుకున్నాడు అన్ని చేసిండు మళ్ళీ మేము అక్కడ నుంచి పక్కకి వెళ్ళినాం అంటే వేరే దగ్గర కూడా ఇట్లా సాయంత్రం ఆఫీస్ దగ్గరకు వస్తాం ఆయన మళ్ళీ మేము ఆఫీస్ దగ్గర పోయిన తర్వాత నాతోటి కాదని చెప్పి మళ్ళీ ఆయన భయపడడం ఫస్ట్ భయపడడం కన్నా ఏమైపోయిందంటే మాకు చెక్కే మనిషి అక్కడ ఉన్నారు విలంగానే కనిపిస్తారని చెప్పిండ్రు అది వెళ్ళంగానే మాకు ఒక షాప్ కనిపించింది ఆ షాప్లోకి వెళ్ళి అడిగితే అతను వచ్చిండు వచ్చి అతనికి మేము చెప్పినాము ఇట్లా అర్ధనాదేశాల రూపం చెక్కాలండి అని అన్నారు ఏమైనా మీ దగ్గర ఫోటో ఉందా అని అడిగిండు ఫోటో అంటే అంత క్లియర్గా మాకు కూడా ఇట్లా ఉంటుంది రూపం అని తెలియదు కానీ ఆయన మాకు ఒకటే విషయం చెప్పండి ఎక్కడ కూడా మేము నిలబడ్డది హరిహరుల్ని చెక్కినాం గాని ఉత్తనాధేశ్వర్ని కూర్చొని ఒక దగ్గర చెక్కలేదమ్మా ప్రతి విగ్రహానికి ఒక భాగం ఉంటుంది అమ్మవారికైనా వెంకటేశ్వర స్వామికైనా ఏ దేవుడికైనా సరే మన గుడికి మన ఒంట్లో తల మెడ ఇట్లా ప్రతి భాగము ఎట్లుంటుందో దేవుడికి కూడా ఆ భాగాలు ఉంటాయి ఆ భాగాలతోనే చెక్కాలి ఎంత పెద్ద రాయి అయినా ప్రకారమే దాని ప్రకారమే చెక్కాలి విగ్రహాన్ని సో అతను ఒకటే మాకు చెప్పిండు నాకైతే ఈ విగ్రహము కొలతలు కూడా తెలియదు అమ్మా ఎట్లా చేయాలో ఏందో మాకు ఏమీ తెలియదు అనే మాట చెప్పిండు అది అయిపోయిన తర్వాత అతన్ని మేము కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే అతను నాతోటి కాదు అది ఇది అని చెప్పి వెళ్ళిపోయిండు మేము కూడా ఇతనే ఇంత డిమాండ్ చేస్తున్నప్పుడు చెక్కాల్సింది దేవుడి విగ్రహము మా దగ్గర టైం లేదు చాలా మాకు టెన్షన్ అయిపోతుంది అని ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ షాప్స్ చూసినామండి చూసిన తర్వాత మా మనసులో ఎందుకో తనకైనా నాకైనా తనే కరెక్ట్ వ్యక్తి మాకమ్మ చెప్పింది తన గురించేనేమో అని మా లోపల అనిపిస్తా ఉంటే టెన్షన్ తెలుస్తా ఇమ్మీడియట్లీ మేము మళ్ళీ ఫోన్ చేసినాం అతనికి ఇక్కడ ఆహానికి పోయేది ఏమీ లేదు ఎందుకంటే మాకు ఇది సృష్టి కార్యము అని చెప్పి మేమే వెళ్ళినాం అతని దగ్గరికి అతన్ని రా అయితే అతను ఎప్పుడు కూడా అంటే ఈ షాప్ కాకుండా వర్క్ షాప్ కాకుండా వాళ్ళ తాతల ముత్తాతల కాలం నాటి నుంచి ఒక అమ్మవారిని పెట్టి పూజిస్తారనమాట అక్కడికి రమ్మని వెళ్ళినాం వెళ్ళిన తర్వాత యాక్సెప్ట్ చేసిండు అతను యాక్సెప్ట్ చేసి మాకు ఒక రూపం వేసి చూపించిండు చూపించిన తర్వాత మళ్ళీ అతను మైండ్ డైవర్ట్ అయిపోయింది లేదు లేదు నేను చెక్కను నాకు నాతోటి కాదు అని చెప్పాను అన్నాడు మా చాలా టెన్షన్ పెట్టిండు అతను ఆ తర్వాత మేము ఒక్కటే మా నమ్మకము అమ్మ చెప్పిందంటే జరుగుతుంది ఇతను ఒప్పుకొని మళ్ళీ కాదంటున్నాడంటే ఇది పరీక్ష మాకు మేమిక్కడి నుంచి బయట అడుగు వేయకూడదు అని చెప్పి మేమిద్దరం వెళ్ళి అమ్మవారికి మొక్కుకొని అతనికి అడ్వాన్స్గా ఒక ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఫస్ట్ అంటే చెప్పకూడదు కానీ ఇది మాత్రమే చెప్తా ఈ డిజిట్ మాత్రమే చెప్తాను పెట్టేసి వచ్చే అతనికి ఒకటే మాట చెప్పినాం అన్న ఆలోచించు ఇది స్వయంగా మాకు అమ్మవారు చెప్పింది మేము ఈడనే ఉంటాము రేపు పొద్దున నీ ఆఫీస్ కాడికి వస్తాము అని చెప్పి వచ్చేసినాం అతనే మార్నింగ్ మాకు కాల్ చేసి నేను వెయిట్ చేస్తున్నాను రండి అని చెప్పి అన్నాడు ఇమ్మీడియట్లీ అతనికి మేము అది ఇచ్చేసేసి బయలుదేరి వచ్చేసినాం మేము వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఒక రాయ్ రాయి తీసుకొచ్చిండు అతను హైట్ మాత్రము మాకు ఎందుకో తెలియదు మాకు తెలియకుండానే ఆ హైట్ చెప్పేసిన మేము మాకు ఇంత హైట్ కావాలి అని చెప్పి నైన్ ఫీట్ హైట్ కావాలి అని చెప్పి మా నోటికి అట్లా వచ్చేసింది ఏది కూడా ఇంటెన్షనల్లీ అండ్ పర్పస్లీ చేసింది ఏమీ లేదు ఇక్కడ అన్నీ అమ్మ మాకట్లా కల్పిస్తూ వచ్చింది మాకు ఇంత హైట్ విగ్రహం కావాలి అని చెప్పి అనమాట అంత హైట్ స్టోన్ అయితే కష్టం టైం పడుతుంది అది ఇది అన్నాడు అన్న మా దగ్గర ఉన్న టైం ఇంతనే మా దగ్గర పది రోజులు అయిపోయింది యాభై నాలుగు గంట నలభై ఐదు రోజులు ఉన్నాయి అమ్మ మాకు నువ్వు ఉన్నావని చెప్పి పంపించింది నిన్ను నమ్మి ఇక్కడ నీకు అప్ప చెప్పి వెళ్తున్నాం అన్న అని చెప్పేసి వచ్చినాం మేము వచ్చిన తర్వాత పాపం అతను స్టోన్ తీసుకొచ్చినాడు క్వారీ నుంచి ఫస్ట్ స్టోన్ అసలు లోపల దాకా రానేలేదు బ్రేక్ అయిపోయింది అతనికి అంత పెద్ద స్టోన్ ఇంత విగ్రహం చెక్కాలంటే దీనికి మూడొంతులు వెడల్పు ఉండాలి మూడొంతులు హైట్ ఉండాలి రెండొంతుల హైట్ ఉండాలి విగ్రహానికి పాపం ఫస్ట్ విగ్రహం అతను తీసుకొచ్చేటప్పుడే అతను స్టోన్ బ్రేక్ అయిపోయింది అతను ఇంకా చాలా నర్వస్ ఫీల్ అయిపోయింది ఎనీ కాస్ట్ ఎనీవేస్ మాండకి అమ్మ దాయ్ వల్ల ఇంకో స్టోన్ దొరికింది అతనికి ఉందని తెలిసింది తీసుకొచ్చింది కదండి అవును ఏకశిల ఒకే రాయిలో ఆ తర్వాత తీసుకొని వచ్చిండు తీసుకొని వచ్చిన తర్వాత అమ్మవారు తను చెక్కడానికి ట్రై చేస్తుంటుంటే అతనికి అర్థమైతలేదు ఈ విగ్రహం మూలం ఎక్కడ ఇప్పుడు మనం ఒక డ్రాయింగ్ వేయాలనుకోండి మనకి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది ఈవెన్ తో మనం కుకింగ్ చేయాలన్నా డేవింగ్ చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా మనం స్టార్టింగ్ ఒక పని చేయాలంటే ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది హిస్ కన్ఫ్యూజ్డ్ విత్ దట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఏం చేయాలి ఏంటి అని చెప్పి తనకి చదువు నేర్పించిన వాళ్ళని ఇంకా వేరే తిరుపతి నుంచి వాళ్ళ తాతని మెడిటేన్ ఉండే అందులో కూడా ఈ రూపం గురించి అంత పెద్ద రాజులు రాజులున్నా ఎవరున్నా ఎక్కడ చరిత్రలోనే ఎక్కడ లేదని వాళ్ళ తాతగారు కూడా అన్ని తీసి వాళ్ళ బెడ్డెడ్ ఉన్నా ఆయన పోయి అడిగితే అది అతను కూడా అర్థం కావట్లేదు సో ఇక ఆయన అప్పటికి ఇక డేరీ చేసి ఆయన ఒక స్కెచ్ వేసుకున్నాడు మొత్తం ఆ రాయి పైన ఇట్లా సీదా వేస్తే కుదరట్లేదు తర్వాత మాకు కాల్ చేసిండు అతను ఎవ్వరు కూడా దీనికి బాగాలు చెప్పట్లేకపోతున్నారమ్మా నాకు ఏం లేదు అని చెప్పి నాకు వీడియో కాల్ చేసి అతను మాకు దానికి ముందు అమ్మవారు ఒక మాట చెప్పిండ్రు ఇక్కడ మన గుళ్ళో శ్రీచక్రం ఉందండి ఆ శ్రీ చిన్నమ్మ గుడిలో రేణుకాయలమ్మ గుడిలో ఆ శ్రీచక్రం మీద మాకు ముందు నుంచి అమ్మవారు పెట్టిపించిండ్రు అక్కడ పసుపు కుంకుమతోనే పూజ చేయమంటారు రెండు వాడాలి అని మాకు చెప్పిండ్రనమాట ఆ పసుపు కుంకుమ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళమని చెప్పినరు అతనికి ఇచ్చిరమ్మని చెప్పిండ్రు ఆ విషయము అతని పాపం మర్చిపోయిండు అతనికి అవసరం ఉన్నప్పుడు అది ఉపయోగపడుతుంది అని అనమాట అది ఎంత శక్తివంతమైనదో మాకు ఆ తర్వాత అర్థమైంది అతనికి మేము ఒకటేమో చెప్పినాం అన్న అమ్మ మనకు ఆపద కలిగినప్పుడు ఈ మా ఇది యూజ్ చేయమన్నారు మీకు మార్గం చూపిస్తుంది అని అన్న ఆ రాయి మీద మొత్తం వేసుకుంటూ రండి పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఎక్కడైతే మీకు అది తెలుస్తుందో మీకే ఒక సైన్ వస్తుంది అక్కడ నుంచే మొదలవుతుంది అని చెప్పి చెప్పిన నేను నేనే వీడియో కాల్ మాట్లాడినా అండ్ అతను అదే పని చేస్తూ వస్తూ ఉంటుంటే అమ్మవారి పాదం దగ్గరికి వచ్చినప్పుడు వైబ్రేషన్ స్టార్ట్ అయింది స్టోన్లో హీ ఫెల్ దట్ తనకి అది ఫీల్ అయ్యింది అర్థమైంది ఇమ్మీడియట్లీ తను చెక్కడం స్టార్ట్ చేసిండు చెక్కడం వై భాగం స్టార్ట్ అయ్యింది కానీ ఇటు అటు అమ్మవారి భాగం అమ్మవారికి స్వామివారి భాగం స్వామివారికి చెప్తున్నప్పుడు మాత్రం అది పాజిబుల్ అవ్వట్లేదు మళ్ళీ ఇంకో క్వశ్చన్ మార్క్ తోటి మళ్ళీ అతను ఆ తర్వాత తనకి త్రీ డేస్ స్ట్రగుల్ అయిన తర్వాత నిద్ర కూడా పోకుండా అక్కడ ఉండి స్ట్రగుల్ అయిన తర్వాత దెన్ హీ అండర్స్టూడ్ ఈ రూపమే అర్ధనాదేశ్వరుడు కాబట్టి స్వామిలో అమ్మ ఉంటుంది అమ్మలో స్వామి ఉంటాడు సో చెక్కింది అట్లనే అతను అమ్మ ఉండాల్సిన స్థానంలో స్వామిని స్వామి ఉండాల్సిన స్థానంలో అమ్మని చెక్కి అండ్ ఇట్స్ అ వండర్ థింగ్ ఏంటంటే ఐ ఫీల్ ప్రౌడ్ దట్ అతను వల్ల ఇది జరిగిందని నైన్ డేస్ లో ఈ విగ్రహాన్ని చెక్కి మాకు ఇచ్చిండు అసలు కాదు విత్ ఇన్ నైన్ డేస్ లో ఆ నైన్ డేస్ లో మేము త్రీ టైమ్స్ వెళ్ళాం థర్డ్ టైం విగ్రహం తీసుకురావడానికి వెళ్ళిపోయినాం అన్నీ ఉన్నాయి అతను ఫస్ట్ అసలు అతనికే అర్థం కాలేదు అండ్ ఎట్లా చేసిండు అనేది కూడా కంప్లీట్లీ ఆ విగ్రహాన్ని చెక్కి మేమిద్దరం ఇట్లా నిల్చున్నాము అతను కూడా మా పక్కన నిల్చున్నాడు ఫైనల్ గా అయిపోయిన తర్వాత దాన్ని పైకి లేపుతారు కదా క్రేన్స్ తోటి అది లేపి నిలబెట్టినప్పుడు అతని కంట్లోంచి వాటర్ ఇట్లా వస్తున్నాయి అమ్మా నేను ఎన్నో విగ్రహాలు చెక్కినా కానీ అసలు ఆయన కూడా అమ్మవారి భక్తుడు అనమాట ఈ అద్భుతమైన రూపం అమ్మ అని చెప్పి అతను ఎక్కువ మాట్లాడలేదు ఇంకా అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోయి వెళ్ళిపోయిండు నేను మళ్ళీ వస్తా అని ఎక్స్ప్రెస్ చేయలేక వెళ్ళిపోయిండు అతను అది మాకు ఈ విషయంలో జరిగిన అంటే మాకు ఇచ్చిన టైంలో మాకు అర్థమైంది ఏంటంటే కార్యసిద్ధి నమ్మకం అనేది ఉంటే ఏదైనా ఏదైనా సాధించగలము అంటే మనకి ఒక దారి చూపిస్తుంది ఒక మనిషి రూపంలోనో మాట రూపంలోనో ఏదో ఒక రూపంలో అది పట్టుకొని మేము పోయినామండీ చెప్తే నడిపించిన హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు మేము కూడా నమ్మము మాకు మూఢ నమ్మకాలు లేవు భక్తి లేదు పడి పడి పొరు పొరులు దడాలు పెట్టము ఏమి చేయము మేము నార్మల్ మీ లాంటి హ్యూమన్ బీయింగ్స్ కానీ అందులోకి వెళ్ళిన తర్వాత అది నిజం అని మాకు అర్థమైంది ఎందుకంటే సంతోషం అండి ఎనీ 这边。 ఆ తర్వాత చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి విగ్రహానికి పెయింటింగ్ వేసింది ఒక వైపు అని చెప్పి అస్సలు కాదండి అక్షరాల స్వామివారు నల్లగా ఉన్నారు అమ్మవారు తెల్లగా ఉన్నారు అది చెక్కినప్పుడు రూపం ఎట్లుందో నా దగ్గర ఒరిజినల్ ఫోటో ఉంది ఇక్కడ అమ్మవారికి స్వామివారికి వస్త్రాలు కడతాం కాబట్టి యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ వాళ్ళ రియల్ ఫేజ్ ఏంది అనేది నేను ఆ ఫోటో కూడా మీకు ఇస్తాను నేను నల్లటి శిల్పం మీద రాయి మీద ఏకశీలలో ఆ రాయి మామూలుగా దొరకదు కూడా ఆ రాయిని మీరు ఇట్లా టచ్ చేస్తే ఒక అద్భుతమైన శబ్దం వస్తుంది ఇంకొక విచిత్రం ఏంది అనంటే మన స్వామివారి భాగంలో సర్కిల్ సర్కిల్ గా చెక్కుతూ ఉంటుంటే అతను ఫైండ్ అవుట్ చేసింది స్వామివారి ఒంట్లో ఇట్లా బ్లూ కలర్ ఉంటుంది విష పదార్థం అన్నట్టు చూడండి అదంతా ఆయన భాగంలో ఉంది అతనే మాకు చూపించిండు విగ్రహం చెక్కే అతనే మేము వెళ్ళిన తర్వాత తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇది ఎంత శక్తివంతమైనదో చెక్కుతున్న నాకు తర్వాత అర్థమైంది స్వామి అని అతను మాకు అది స్వామిని దగ్గరుండి చూపించి మళ్ళీ అమ్మవారి భాగంలో లేదు అమ్మవారి భాగంలో అట్లా ఇన్ని అద్భుతాలు కదండి అవునండి మీకే అట్లా ఉంటాయి స్వయంగా చూసిన మాకైతే చాలా పూర్వ జన్మే అసలు పూర్వ ఐదు లేకపోతే ఏడు భాగాలలో ఉంటది నాలుగు భాగాలు ఉంటది కానీ ఈ విగ్రహం ఆరు భాగాలంట ఆరు భాగాలలో వచ్చిన విగ్రహం ఎక్కడ ఉండదు అంట అది మహాశక్తిమంతమైన విగ్రహం ఉంటేనే ఆరు భాగాలల్లో అది కుదురుతుంది విగ్రహం అది ఆ విగ్రహాన్ని ఆరు భాగాలలో కనిపించడం ఆవిడ చెప్పటం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నెరవేర్చాలి అని చెప్పేసి మీరు దీంట్లో మేము చాలా కష్టాలు పడ్డాం అంటే ఎటు నుంచి ఫ్యామిలీ సపోర్ట్ లేదు మాకు అంటే మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఈ కార్యం చేసిన ఏదో ఒక కేక్ లేక లేదు ప్రతిదీ కూడా ఒక టాస్క్ ప్రతిదీ కూడా మాతోటి ఎవరున్నా లేకపోయినా అమ్మవారు మాతో పాటు ఉండి నడిపింది అంటే ఉంది అంతకుమించి ఇంకా వేరేది ఏం లేదు జర్నీ అంటే ఇదేమి అంటే డబ్బు ఉండొచ్చు కదండి దైవ కార్యం చేయాలంటే ఒక నమ్మకము ఒక సంకల్పము ఒక ధైర్యం కావాలి ఆ ధైర్యం ఉంటేనే చేయగలుగుతారు తీసుకోలేదు ఎవరి దగ్గర ఇది మాకు అమ్మ ఇచ్చిన సంకల్పము ఆ సంకల్పం కూడా ఏంది అని అంటే ఇది సృష్టి కార్యము సృష్టి కార్యంలో దీన్ని నిర్వర్తించడానికి ఉండాల్సింది నమ్మకము ఇక్కడ రూపాయి పెట్టినా ఎవరైనా సరే మేం పెట్టినము అనే అజ్మాయిషి చూపించడానికే వస్తారు కానీ దీన్ని నమ్మి ఎవరు రారండి ఆ నమ్మకము లేని వాళ్ళని ఇందులో అమ్మ పెట్టదలుచుకోలేదని మాకు అర్థమైంది అమ్మ అంత శక్తినిచ్చింది ఆ శక్తి శక్తి సరిపోయిందా చాలా అమ్మ తక్కువ ఏమిటంటే ఈ కార్యం కోసం ఎప్పుడో మీకు ఇదంతా ఇచ్చినామో ఇన్ని రోజులు మీరు వాడుకున్నారు ఇప్పుడు నీ నీ కార్యం మొదలు పెట్టు అని చెప్పి చెప్పింది మాకు క్లియర్గా ఇంకా మాకు అంతకంటే పెద్ద అదృష్టం ఇంకా వేరేది ఉండదు అది చేస్తాం తర్వాత సంగతి తర్వాత ఇంకొక విషయం ఏమంటదమ్మా ఈ టెంపుల్లో మేము ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాం అంటే ఎవ ఒక టికెట్ ఉండదు ఇక్కడ ఎవరున్నా ఏదన్నా ఎవరు అందరికీ కూడా ఇక్కడ ఏ ఏ కార్యం జరిగినా ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఎటువంటిది ఏం లేదు ఇక్కడ ఏ కార్యం జరిగినా అందరికీ కూడా సామూహికంగా లోక కళ్యాణార్థమే చేస్తాం ఇంకొకటి ఇక్కడ ఎటువంటి ఇప్పుడు నువ్వు స్నానం చేసి వచ్చినావా రాలేదా ఏదైనా నీకు మైల ఉందా లేకపోతే ఆడపిల్లలకు అది ఉన్నదా ఇట్లాంటి ఎటువంటి కండిషన్స్ ఇక్కడ ఉండయమ్మ ఇక్కడికి మేము ఒకటి అందరికీ మేము చెప్పేది ఒకటే విషయం ఏంటంటే నీ ఆత్మశుద్ధితోటి ఇక్కడికి రా అమ్మవారిని కొలుసుకో నీకు ఒకవేళ నీ కోరిక నిజమైనది ఈ సృష్టికి విరుద్ధంగా అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది అమ్మ చూసుకుంటుంది అంతకు మించి ఇంకా వేరేది ఏమీ లేదు ఫైనల్ గా చెప్పాలనుకునేది నేను ఒకటే ఇది మేమేదో గొప్ప పని చేసినామని నేను అనుకోవట్లేదు మేమిద్దరం కూడా గొప్ప పని చేసినామని అనుకోవట్లేదు మేము పుట్టింది దీనికోసమే అని మాకు అర్థమయ్యింది అండ్ ఫర్దర్గా కూడా మేము నార్మల్గా అంటే ఇవన్ ఇది ఏదో కట్టినము చూపించుకున్నాము వదిలేస్తాము అనేది లేదు చచ్చేదాకా ఇందులోనే ఉంటాము ఇది లోక కళ్యాణార్థము మేము చేసింది ఏది ఎక్స్పెక్ట్ చేసి చెయ్యలేదు ఇక్కడ అందరూ సమానమే ప్రతి ఒక్కరు సమానమే ఇన్ ఫ్యూచర్ కూడా మేము ఉన్నంతవరకు మా ప్రాణం ఉన్నంత వరకు దీన్ని ఇట్లనే చూసుకుంటాం మేము అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ సమానమే కానీ నేను ఒక్కటే అందరికీ చెప్పేది దీన్ని మాత్రము వచ్చి చూసి ఆ తర్వాత ఇక్కడ ఏముందో తెలుసుకొని మాట్లాడండి ఎవరు ఖచ్చితంగా అండ్ చాలా మందికి డౌట్ ఇది ఎందుకు బ్లాక్ కలర్ లో ఉందని ఇది నా ఆత్మకు అనిపించి చేపించింది నాకు నా లోపల ఉన్న ఇన్నర్ ఫీల్ ఇది ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహము ప్రతి రూపానికి నేను దగ్గరుండి అన్ని చేయించుకున్నాను నేను నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది అమ్మవారికి స్వామివారికి కావాల్సిన కోరిక నా రూపంలో వాళ్ళు చెప్పించుకొని చేపించుకున్నారేమో అని అనిపిస్తుంది అంతకు మించి అంటే మేము చేసిన వాడి ప్రౌడ్ ఫీలింగ్ అయితే మాకు లేదు అమ్మకి సేవ చేస్తున్నాం చచ్చేదాకా ఈ సేవలోనే మేము ఉంటాము సో ఇది నవయోని ది ఈ యాగశాల పేరు నవయోగి నవయోని యాగశాల ఈ యాగశాల పేరు సో ఈ యాగశాల ఎక్కడ ఈ టెంపుల్లో కూడా వేయరు చాలా పవర్ఫుల్ ఒక యాగశాల ఎందు గురించి అంటే ఈ యోని రూపం అనేది ఒక కామాఖ్యలో తప్పించి ఇంకెక్కడ కూడా ఈ ఇట్లాంటి హోమాలు ఎక్కడ జరగవు ఇక్కడ జరిగేది కూడా చాలా పవర్ఫుల్ అయినవి ఉంటాయి చాలా నిష్ఠతోటి చేయాల్సిన హోమాలు ఉంటుంది ఇక్కడ అందుకోసం కానీ చాలా అందరు అందరూ దీన్ని వేయలేరు సో ఇది ఏదైతే ఇక్కడ ఉన్నదో ఈ రూపం మేము మాకు మాకు అమ్మవారు చెప్పిన విషయం ఏంటంటే ఈ యోని రూపం ఏదైతే అమ్మవారి రూపము లోపల ఏదైతే అగ్ని రూపం ఉంటుందో అది అయ్యవారి రూపం అని చెప్పి ఏదైనా సరే వాళ్ళకి ఇద్దరినీ కలిపి పూజించడమే ఈ యొక్క యోని ఈ ఈ యాగశాల యొక్క ముఖ్య ఉద్దేశము మిగతాది కూడా ప్రతిదీ ఏ హోమం జరిగినా ఇక్కడే జరుగుతుంది మా గుడికి సంబంధించినది ప్రతి ఒక్క పూజ కూడా ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఏ పూజలు జరిగినా ఏ హోమాలు జరిగినా ఓన్లీ ఆ శివాశక్తికి మరియు ఆ పెద్దమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లి తల్లికి వాళ్ళకి ఇక్కడ పూజలు జరుగుతాయని తెలియదు చాలా సంతోషం అండి నమస్తే